హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాసు టీవీ ఛానల్ ఉగ్రవాదులను వెంటేస్కు తిరుగుతూ శ్రీనగర్ విమానాశ్రయంలోని యాంటీ హైజాకింగ్ విభాగ డీఎస్పిగా పనిచేస్తున్నటువంటి దేవేందర్ సింగ్ పట్టువేత వెనకాల కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అసలు పోలీసుల చేతికి డీఎస్పి దేవేందర్ సింగ్ ఎలా చిక్కాడో మొత్తం ఈ వీడియోలో చూద్దాం మిత్రులారా నేను ఆల్రెడీ దేవేందర్ సింగ్ మీద ఒక వీడియో చేశాను అది ఎప్పుడంటే అతను ఏ రోజైతే ఉగ్రవాదులతో పోలీసుల చేతికి చిక్కాడు ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో చివరిలో దానికి లింక్ ఇస్తాను అది చూసినట్టుకైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మరిన్ని కొత్త విషయాలు మీ ముందు తీసుకురావడానికి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతనాగ్ డిస్టిక్లో ఉగ్రవాదులు కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో ఉగ్రవాదుల ఫోన్ కాల్ను ట్యాప్ చేసిన పోలీసులకు ఏదో జరుగుతుందనిపించి వలపన్నారు దీంతో వారు డిఎస్పీతో సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను ఒక లాయర్ను కూడా అరెస్ట్ చేశారు అయితే అరెస్టుకు ముందు సోపియన్ పోలీసులు ఒక ఫోన్ కాల్ను ట్యాప్ చేశారు దీనిలో ఇజ్బుల్లా స్థానిక కమాండర్ అనేటువంటి నవీద్ బాబు సోదరుడు ఒక పోలీసుతో కలిసి తను జమ్మూ ట్రిప్కి వెళ్తున్నట్లు విషయం అర్థమైంది పోలీసులకు ఈ సంభాషణ విన్న పోలీసులు బాబు సోదరుడు మాట్లాడుతుంది ఒక కానిస్టేబుల్తో లేక హెడ్ కానిస్టేబుల్తో అయి ఉంటుందని భావించారు కానీ ఉగ్రవాదుల వలపన్ని పట్టేందుకు పోలీసులు తనిఖీ చేస్తుండగా దేవేందర్ సింగ్ వాహనం వచ్చి ఆగింది ఈ క్రమంలో దేవేందర్ సింగ్ను తనను తాను డిప్యూటీ డిఎస్పీగా చెప్పుకున్నాడు ఈ క్రమంలో అక్కడ ఉన్న డిఐజీ ఆగ్రహంతో ఆయనపై చేయి కూడా చేసుకున్నాడు పోలీసులు ఉగ్రవాదులను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేశారు ఇంట్రాగేషన్కి తీసుకెళ్లారు అక్కడ కూడా దేవేందర్ సింగ్ అబద్దాలు చెప్పడం మొదలుపెట్టాడు తాను ఇంటెలిజెన్సీ ఆపరేషన్లో భాగంగా వారిని తీసుకెళ్తున్నట్లు వెల్లడించాడు దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అది కూడా అబద్ధం అని క్లియర్గా తెలిసిపోయింది ఇది ఇలా ఉంటే చాలా కాల క్రితమే దేవేందర్ సింగ్పై ఆరోపణలు వచ్చాయి ఉగ్రవాదులకు సాయం చేస్తూ కాశ్మీర్లో పౌరులను విమర్శిస్తున్నారని రెండు వేల ఒకటిలో విమర్శలు వచ్చినా అప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉండగా బదిలీతో సరిపెట్టుకున్నారు ఎస్ఓజీ డిఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్ కాశ్మీర్లో ఇన్స్పెక్టర్గా మార్చారు అయితే ఆ తర్వాత దేవేందర్ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్ మరణాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి దేవేందర్ విచారణ పద్ధతి చాలా కఠినంగా ఉండేదని గతంలో అరుంధతి రాయ్ తన పుస్తకంలో పేర్కొన్నారు పార్లమెంట్ దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఒక కేసులో దేవేందర్ సింగ్ అబ్జల్ గురును అరెస్ట్ చేశారు ఆ సమయంలో నిర్బంధ గృహానికి తీసుకొచ్చిన అబ్జల్ గురువును తీవ్రంగా హింసించినట్లు దేవేందర్ సింగ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రెండు వేల ఒకటిలో పార్లమెంట్ మీద జరిగిన ఉగ్రవాద దాడి సంఘటన మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి అబ్జల్ గురును విచారణ చేపట్టగా రెండు వేల నాలుగులో దేవేందర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది ఆ సమయంలో అబ్జల్ గురు దేవేందర్ పేరును ఒక లేఖలో ప్రస్తావించాడు దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు దేవేందర్ సింగ్ సన్నిహితుడైన అల్తాఫ్ హుసేన్ అనే వ్యక్తిని నన్ను అతడి దగ్గరకు తీసుకువెళ్ళాడు అప్పుడు నాకు దేవేందర్ పని అప్పజెప్పాడు మహ్మద్ పార్లమెంట్ దాడిలో ఒక నిందితుడైన జైసే ఉగ్రవాది అనే పాకిస్తాన్ వ్యక్తిని తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకోవాలని చెప్పాడు గతంలో అతడు పెట్టిన చిత్రహింసలు గుర్తొచ్చి ఆయన చెప్పిన పని చేశా ఆ తర్వాత అతడికి ఒక తెల్లని అంబాసిడర్ కారు కూడా కొనివ్వాలని చెప్పాడు అలాగే చేశా అని అబ్జల్ తన లేఖలో పేర్కొన్నాడు ఆ కార్ను మనం చూసినట్టయితే రెండు వేల ఒకటి పార్లమెంట్ దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించారు విచార సమయంలో దేవేంద్ర పేరును అఫ్జల్ ప్రస్తావించినప్పటికీ సరైన సాక్షిధార లేనందున కేసు ఆ దిశగా జరగలేదు దీంతో అప్పుడు కూడా దేవేందర్ సింగ్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు ఇది ఎలా ఉంటే దేవేందర్ సింగ్తో పాటు నవీద్బాబు గౌడ స్పెషల్ పోలీస్ అధికారిగా గతంలో జమ్మూ కాశ్మీర్లో పనిచేశాడు రెండు వేల పదిహేడులో ఇజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరాడు అతనికి కింద స్థాయి పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు గతేడాది కూడా బాబు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు అతనికి అక్కడ ఓ రైతు నెలన్నర పాటు ఆశ్రయించినట్లు తెలుస్తుంది తాజాగా పాక్ ఆక్పే కాశ్మీర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ అతన్ని పట్టుకున్నారు ఇది ఎలా ఉంటే పట్టుబడ్డ ఇర్ఫాన్ అహ్మద్ మీరు కూడా అధికారులతో మంచి పరిశీలు ఉన్నట్లు తెలుస్తుంది అదే సమయంలో అతడికి ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు బాగా ఉన్నాయి మీరు దాదాపు ఏడాదిన్నరగా దవీందర్తో టచ్లో ఉన్నట్లు తెలిసింది మీరు తండ్రి కూడా హిజ్బుల్ కమాండర్ సయ్యద్ సలాహుద్దీన్కి సన్నిహితుడుగా ఉన్నారు ఇర్ఫాన్ మహమ్మద్ మీర్ తండ్రి అయినటువంటి మహ్మద్ సహిబ్ మీర్ను పంతొమ్మిది వందల తొంభైలో ఒక ఎన్కౌంటర్లో భద్రతా దళాలు మట్టుబట్టాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలదు అంతవరకు సెల జై హింద్ జై భారత్